కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశమంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే. ఏం నడిచి వెళ్తున్నారంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళమంటారా? అంతేలండి, అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక విషయం చెప్పమంటారా, ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ తీసుకెళ్ళా కలిసిపోయారనుకోండి. గురుగారు, నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గోరంకలాగా ఒకే గదిలో కిలకేలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. మీ ఆయన భలే జోకులేస్తారండి బాబు. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకు వేసి ఉండి హీట్ తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పుడు కడతారండి? అయ్యి ఇల్లు కడమని చెప్పండి. అబ్బబ్బా, ఇలా సత్రంలో భోజనం మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి? ఉన్నాం సుబ్బారావుకి, రోజు చెబుతూనే ఉన్నాం కదే. అవును చెప్పారులేండి, మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో? అక్క నీకు అతని సంగతి తెలీదు, ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట. కానీ ఎవరు కట్టనివ్వటలేదు పాపం. ఆ సంగతి వదలండి, చూడండి ఉన్న నాలుగు నగలు పోక ముందే ఒక మంచి కొంప చూడండి. నగలు పోతే కొనుక్కో వచ్చే మళ్ళీ. మరి నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. పడుకో, విసురుతా పడుకో, నాకెలాగో నిద్ర పట్టి చావదు. రామయ్యనాటి కష్టములు నా మహిమో, నీ మహిమో నా ప్రారబ్ధమో. ప్రారబ్ధమే, అసలు నిద్ర పెట్టకుండా చూస్తుంటే మీకేస్తా లేవిటండి, నూరు ముసుకుని విసరండి. ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి? అయ్యబాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? వరదల్లో కొట్టుకొచ్చావు, బుద్ధి లేకపోతే సరి. ఆయన కాదు, అసలు మీకే బుద్ధి లేదు. దానికట్టు పెళ్లి చేయరు, ఇటు ఇల్లు చూడరు, దక్షిణ కూడా వేయలేని వెధవులందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు. అయ్యబాబాయ్, నేను అలా రాలేదండి. ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తున్నానండి, అందులో ఓ పోర్షన్ మీకు అద్దెకి ఇప్పిద్దామని వచ్చానండి. రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకుని ఉన్నారండి. అయ్యబాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? అక్కడ కదండి పడుకున్నాను. మళ్ళీ నన్నే అడుగుతాడేమి? మీరు ఊరుకోండి. బాబా బాబు, ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దెకిప్పించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నీ పెళ్లికి ఉచితంగా కట్టి చెప్తాం. సార్, మీ కోపం వచ్చింది అనుకోండి, ఒరే సున్నంగా పిలవండి నేను బాధపడను, ఒరే సుబ్బిగా పిలవండి నేను బాధపడను, లాగి లెంపకాయ కొట్టండి నేను బాధపడను, కానీ సూసాను మాత్రం పిలవకండి, పక్కన చూస్తే ఇబ్బంది వస్తుంది. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది, పదండి.